మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుత ప్రభుత్వానికి టార్గెట్ అని చెప్పాలి ఎందుకంటే గత ఐదేళ్లలో కొడాలి నాని టీడీపీ అగ్ర నేతలపై విరుచుకుపడ్డారు చంద్రబాబు వద్ద నుంచి లోకేష్ కు ఎవ్వరినీ వదలకుండా ఆయన విమర్శలు చేసేవారు వ్యక్తిగత దూషణలకు కూడా దిగేవారు కొడాలి నాని అసెంబ్లీలోనూ బయట కూడా టీడీపీ అధినాయకత్వంపై చేసిన విమర్శలతో అప్పట్లో కొంత వైసీపీకే ఇబ్బందికరంగా మారింది అయినా ఆయన ఏనాడు తన విమర్శల నుంచి బయటకు పోలేదు తనను గుడివాడలో ఓడించేది ఎవరు అంటూ సవాల్ విసిరిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి ప్రధానంగా చంద్రబాబు లోకేష్లపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ తెలుగు తమ్ముళ్లు గుర్రుగానే ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఓటమి ఇరుగని కొడాలి నాని గుడివాడలో తొలిసారి ఓటమి పాలయ్యారు గతంలో ఎన్నో మార్లు ఆయన్ను ఓడించాలన్న టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఆయనకు గుడివాడలో తిరుగులేదని భావించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ తనను ఓడించడం అసాధ్యమని ఆయన గట్టిగా నమ్మారు ఒకటి తాను గుడివాడలో చేసిన అభివృద్ధితో పాటు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మరోసారి తనను గెలుపు తీరాలకు చేరువేస్తాయని ఆయన నమ్మకంగా ఉన్నారు అలాంటిది వెడిగండ్ల రాము చేతిలో ఆయన దారుణంగా ఓటమి పాలయ్యారు నిజానికి ఆయన ఊహించని ఓటమి ఇది జీర్ణించుకోవడానికి ఆయనకి చాలా సమయమే పట్టింది దీంతో కొడాలి నాని గుడివాడను వదిలేసి హైదరాబాద్కే ఎక్కువ సమయం పరిమితమయ్యారు తన ముఖ్య అనుచరులకు మినహా ఆయన ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోయారు పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహించటం లేదు కొంతకాలం దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లున్నారు తనను లక్ష్యంగా చేసుకుంటారని కొడాలి నాని కూడా తెలియంది కాదు అందుకే ఆయన ముందు జాగ్రత్తగా గుడివాడకు దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు హైదరాబాద్ లో ఉంటూ అవసరం అయితే తప్ప ఎవరికి ఫోన్లు కూడా చేయడం లేదు ఎవరైనా ఆయన కలవాలి అనుకుంటే హైదరాబాద్కు వెళ్లి కలవడం మినహా మరో అవకాశమే లేదు అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు కొడాలి నానిపై వరుస కేసులు నమోదవుతున్నట్లు తెలిసింది ఆయన లక్ష్యంగా చేసుకుని పోలీసులు పావులు కదుపుతున్నారు పాత కేసులు తిరగదోడుతున్నారని తెలిసింది త్వరలోనే కేసులు నమోదు చేసి కొడాలి నాని అరెస్ట్ చేస్తారని గుడివాడలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది దీంతో కొడాలి నాని అనుచరులు ఆందోళనలో ఉన్నారు తమ నేత అరెస్ట్ అయితే తమ పరిస్థితి ఏంటి అన్న ఆవేదనలో ఉన్నారు అయితే కొడాలి నాని మాత్రం గుడివాడకు రాకుండా హైదరాబాద్ లో ఉంటూ తనపై నమోదైన కేసులపై న్యాయస్థానాలను ఆశ్రయించే పనిలో ఉన్నారని చెబుతున్నారు మొత్తం మీద కొడాలి నాని అరెస్టుకు అంతా సిద్ధమైనట్లు జరుగుతున్న ప్రచారంతో వైసీపీ కార్యకర్తల్లో అలజడి ప్రారంభమైంది